షలోమ్, ప్రైజ్ ద లార్డ్. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం అంతటా కూడా దేవుడి చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేకులకు యేసు ప్రభువును రక్షకుడిగా పరిచయం చేస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి దైవజనులు వారి పరిచర్యలో భాగంగా టచ్ అనేలా పలకడం, అక్కడికి వచ్చిన వాళ్ళు కింద పడిపోవడం మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవుల్లో కొందరు ఇదంతా కూడా ఫేక్ అనుకుంటున్నారు, కొందరేమో ఇదంతా కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారు. ఇంతకీ ఈ దైవజనులు ఇలాగ టచ్ అనడంలో ఏదైనా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉందా, ఏదైనా ఆత్మీయ ప్రాముఖ్యత ఉందా అనేటువంటి విషయాన్ని బైబిల్లో ఉన్న ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం అనలైజ్ చేద్దాం. స్పిరిచువల్ సెన్స్తో ఆపరేట్ చేసే కొందరు వ్యక్తులు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని వాడతారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మన విశ్వాసాన్ని రిలీజ్ చేస్తూ దేవుని యొక్క శక్తిని యాక్సెస్ చేసేటువంటి ఒక మూమెంట్, ఒక క్షణ కాలము అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఏలియా, ఎలీషా ప్రవక్తలను కానీ మనం చూస్తే యోర్దాన్ నదిని విడగొట్టడానికి ఇద్దరు కూడా ఒక దుప్పటిని మడత పెట్టి నీటి మీద కొడతారు. ఎర్ర సముద్రాన్ని విడగొట్టడానికి దేవుడు మోషేతో తన కర్రనెత్తి పట్టుకోమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఏలియా, ఎలీషా ప్రవక్తలకు మాత్రం దేవుడి దగ్గర నుండి ఈ విషయంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా రాదు. అయితే ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా స్పిరిచువల్ వరల్డ్ ఎలా పనిచేస్తుంది, స్పిరిచువల్ డైమెన్షన్స్ ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయాల్ని చాలా డీప్గా తెలుసుకున్నటువంటి వ్యక్తులు. స్పిరిచువల్ ప్రాసెస్ని ఫాలో అవుతూ నేచర్ని కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా దుప్పటిని మడత పెట్టి నీటి మీద కొడతారు. అయితే ఆ దుప్పటి నీటిని తాకేటువంటి ఆ క్షణాన్ని, ఆ మొమెంట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పిలవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ఆ దుప్పటి నీటి మీద కొడతారో యోర్దాన్ నది 2 పాయలుగా విడిపోతుంది. దీని అర్థం దుప్పట్లో ఏదో శక్తి ఉందని ఏమాత్రం కూడా కాదు. ఇలా కొందరు వ్యక్తులు దేవుడిపై వాళ్లకు ఉన్నటువంటి విశ్వాసాన్ని రిలీజ్ చేయడానికి, దేవుని యొక్క శక్తిని యాక్సెస్ చేయడానికి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని వాడటం బైబిల్లో మనకు అనేక చోట్ల కనపడుతుంది. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభువు వారి వస్త్రాన్ని తాకినప్పుడు ఆయనలో నుండి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది అని మనకు రాయబడి ఉంది. ప్రభావం వెళ్ళడం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు వెళ్ళాడనా? ఏమాత్రం కూడా కాదు. ఆయన శక్తి రిలీజ్ అయిందని, ఎప్పుడైతే ఆ స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రాన్ని తాకిందో ఆ క్షణంలో అంట, ఆ మొమెంట్లో అంట, ఆయనలో నుండి ఒక ప్రభావం బయటికి వెళ్ళిందంట. అంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పడినప్పుడు యేసు ప్రభు వారిలో నుండి ప్రభావం వెళ్ళిందంట. ఇమ్మీడియట్గా రక్తస్రావం ఆగిపోయిందంట. అపోస్తలుడైనటువంటి పౌలు గారి శరీరానికి తగిలిన కర్చీఫ్లు, ఆప్రాన్స్ తీసుకెళ్లి రోగుల మీద ఉంచినప్పుడు రోగులు స్వస్థపడ్డారంట. అదేవిధంగా దురాత్మలు కూడా విడిచిపెట్టిపోయాయంట. ఈ కర్చీఫ్లు కానీ ఆప్రాన్స్ కానీ పౌలు గారి శరీరానికి ఎప్పుడైతే తాకాయో పౌలు గారి శరీరంలో నుండి దేవుని యొక్క ప్రభావం ఆ కర్చీఫుల్లోకి పోయింది అని మనకు అర్థమవుతుంది. అయితే మనలో కొందరు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదంతా ఏంటండి, నాకేదైనా సమస్య వస్తే, నాకేదైనా వ్యాధి ఉంటే దేవుడికి నేను డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఆయనతో నేను వ్యక్తిగతంగా డీల్ చేసుకోవచ్చు కదా అంటే ఖచ్చితంగా డీల్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా దేవుడి మీద మనం భారం వేయటమే ఇంపార్టెంట్, దేవుడి మీద విశ్వాసం ఉంచడమే అన్నింటికంటే ప్రాముఖ్యం. కానీ ఇలాంటి కొన్ని స్పిరిచువల్ ప్రాసెసెస్ని మనం తెలుసుకోవడంలోనూ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనూ ఎలాంటి పొరపాటు లేదు. ఇదే విధంగా విశ్వాసంలో కొత్తగా అడుగులేస్తున్నటువంటి వ్యక్తులు ప్రార్థనా నూనె, ఖర్చీఫులు వాడడంలో కూడా ఎలాంటి పొరపాటు లేదు. ప్రార్థనా నూనె, ఖర్చీఫుల గురించి ఒక సెపరేట్ వీడియో మనం చేద్దాం. అందులో స్క్రిప్చర్ను ఆధారం చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ టచ్ అని ఎందుకంటున్నారో చెప్పకుండా వీటన్నింటినీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అనుకుంటున్నారా? దానికి రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే టచ్ అని ఒక దైవజనుడు అనడంలోనూ, మన విశ్వాసాన్ని రిలీజ్ చేయడానికి ఇలాంటి కొన్ని పదార్థాలను వాడటంలోనూ ఒక కామన్ ఆస్పెక్ట్ మనకు కనబడుతుంది. అదేంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చూడండి, అపోస్తలుల కార్యాలు 3:2-8 మనం చదివితే, పుట్టుక నుండి కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచడానికి అపోస్తలుడైనటువంటి పేతురు ఈ విధంగా అంటాడు. 6వ వచనం, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. ఇక్కడ మనకు కనబడుతున్నంత క్యాజువల్గా పేతురు గారి మాటలు అనుండరు. నజరేయుడైన యేసు నామమున నడు అని చాలా బిగ్గరగా ఉంటారు. అదేవిధంగా మార్కు సువార్త 5:41 మనం చూస్తే, చనిపోయినటువంటి ఒక చిన్న పాపను లేపడానికి యేసు ప్రభువారు తలితా కుమి అని చాలా బిగ్గరగా అంటారు.
చనిపోయినటువంటి లాజరును లేపడానికి కూడా యేసు ప్రభు వారు ఇదే విధంగా లాజరు బయటికి రా అని చాలా బిగ్గరగా అంటారు. అయితే లాజరు విషయంలో మాత్రం తండ్రి యేసు ప్రభు వారిని పంపాడని అక్కడ ఉన్నోళ్ళందరికీ తెలియాలని యేసు ప్రభు వారు అలాగ గట్టిగా అన్నారు అని మనకు రాయబడి ఉంది. ఇదే విధంగా ఒక దైవజనుడు టచ్ అనన్న ప్రతిసారి లేదా పవర్ అనన్న ప్రతిసారి అనేక సమస్యలతో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులను ఆ మొమెంట్లో దేవుడు దర్శించాలని ఆయన ప్రభావం వారిని తాకాలని దైవజనుడి యొక్క ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఒక దైవజనుడు టచ్ అనన్నా లేదా పవర్ అనన్నా లేదా ఉఫన్ ఊదినా లేదా పేతురుగారులాగా లేచి నడు అనన్నా లేదా యేసు ప్రభు వారిలాగా లాజరు బయటికి రా అనన్నా సరే పదాలు వేరే అయినా సరే ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. ఒక సేవకుడు అబద్ధ బోధకుడు అని చెప్పడానికి ఇది ఏమాత్రం కూడా క్రైటీరియా కాదు. ఆఖరుకు ఆయన యేసు ప్రభు వారిని రక్షకుడిగా విమోచకుడిగా సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ప్రకటిస్తూ పరిశుద్ధంగా జీవించడానికి ప్రేరేపిస్తున్నాడా లేదా అనేది మాత్రమే క్రైటీరియా. ఇకపోతే కింద పడిపోవడం బైబిల్లో లేదు కాబట్టి తప్పు అంటున్నారు. దేవుని సన్నిధి ఆయన శక్తి ప్రత్యక్షమైనప్పుడు కొన్నిసార్లు మన శరీరాలు కంట్రోల్లో ఉండవు. దీని అర్థం మనం శరీర క్రియలు చేస్తామని కాదు. ఫిజికల్ బాడీస్ కొన్నిసార్లు మన ఆధీనంలో ఉండవు, ఎందుకంటే స్పిరిచువల్ పవర్కి చాలా వెయిట్ ఉంటుంది. ఆ స్పిరిచువల్ పవర్ అనేటువంటిది కొన్నిసార్లు కొందరు వ్యక్తులకి టాంజిబుల్గా అంటే ఒక స్పర్శతో అర్థమవుతుందన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని తాకినప్పుడు ఆ ప్రభావము ఆయనలో నుండి వెళ్ళినప్పుడు హ్యూమన్ లిమిటేషన్లో పనిచేస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఆయనలో నుండి ఆ ప్రభావం వెళ్ళినప్పుడు దాన్ని సెన్స్ చేయగలిగారు. అంటే ఆయనలో నుండి ప్రభావం వెళ్ళడాన్ని ఆయన స్పృశించగలిగారు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ స్పిరిచువల్ పవర్ని కొన్నిసార్లు మనం ఫీల్ కావచ్చు. కింద పడిపోవడం అనేది మనం దేవుని శక్తిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కొన్నిసార్లు తాత్కాలికంగా భౌతికంగా మన శరీరాలు ప్రతిస్పందించేటువంటి ఒక అనుభవం మాత్రమే. ఇలాంటి కొన్ని ఎన్కౌంటర్స్లో దేవుని యొక్క శక్తి తాకి దురాత్మలు ఎవరినైనా విడిచిపెట్టినప్పుడు కొందరు కింద పడతారని కూడా మనకు లూకాసు వార్త 9:42 రాయబడి ఉంది. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ రాస్తూ పోతే ప్రపంచంలోని పుస్తకాలు కూడా సరిపోవు అని ఉపమాన రీతిగా అపోస్తలుడు అనేటువంటి యోహాను గారు అన్నారు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో కొన్ని మాత్రమే మనకు బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ కాలంలో చేసేటువంటి ప్రతి అద్భుతము బైబిల్లో కనబడాలి అంటే కనబడదు. ఒక అద్భుతం ఒక స్వస్థత యేసు ప్రభు వారి నామాన్ని బట్టి జరిగిందా లేదా ఆయనను మహిమపరుస్తుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇందాక టచ్ అనే విషయంలో మనం చెప్పుకున్నటువంటి లాజిక్కే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఏంటంటే ఒక సేవకుడు అబద్ధ బోధకుడు అని చెప్పడానికి ఎవరినైనా స్పిరిచువల్ పవర్ ద్వారా కింద పడేయటం అనేటువంటిది ఏమాత్రం కూడా క్రైటీరియా కాదు. చివరికి ఆ బోధకుడు యేసు ప్రభు వారిని రక్షకుడిగా విమోచకుడిగా సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ప్రకటిస్తూ మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రేరేపిస్తున్నాడా లేదా అనేటువంటిది మాత్రమే క్రైటీరియా. అయితే ఈ విషయాలన్నీ కూడా మనలో ఆల్రెడీ కొందరికి తెలుసుండొచ్చు. అయితే ఈ వీడియో ఒక కాన్ఫర్మేషన్ లాగా మనకు ఉపయోగపడవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానం మన వీడియోస్ ద్వారా దొరుకుతుందనుకుంటే ఈ వీడియోస్ ఇతరులతో కూడా షేర్ చేయండి. క్రిస్టియన్డంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని మనం అంతా కూడా కలిసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.